పాఠశాలల సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతుల పెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జెడ్పీటీసీ లక్ష్మీలింగం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అంది గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం భాగంగా మిరుదొడ్డి మండలం అంది గ్రామంలో మా పాఠశాల ఎంపిక మొదటి విడతలో ఎంపిక కావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ వచ్చినటువంటి నిధులతోని ఈ యొక్క పాఠశాలను మంచి అభివృద్ధి చేస్తామని అట్లాగే కొంతమంది దాతలు కూడా మా యొక్క పాఠశాలకు తగిన సహకారం చేయాలని కోరుకుంటున్నాం. మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ సీఎం కేసీఆర్ గారి బడి అంటే ఒక దేవునిలా సమానం అనుకుంటూ పిల్లల కోసము ఏదైనా చేస్తానే దాని కార్యక్రమం మీద ఈరోజు ఎంపీ గారి ఆదేశాల మేరకు మరి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈరోజు అందే మిడిదొడ్డి రుద్రవరం మూడు గ్రామాల్లో స్టార్ట్ చేసినాం. అందులో 427,300 చిల్లర శాంక్షన్ వచ్చింది. ఫస్ట్ విడతగా అన్ని గ్రామాలలో స్కూళ్లకు ప్రతి గ్రామంకు డెవలప్ కోసం ఏం అవసరాలు ఉన్నా మరి చేయడానికి పెద్ద ఎత్తున మరి ఫండ్స్ రిలీజ్ చేసిన సీఎం అంటే కేసీఆర్ గారు. ప్రతి గ్రామంలో అందరూ విద్యా కమిటీ చైర్మన్ హై స్కూల్లో హెచ్ఎం గారు మరి సర్పంచ్ ఎంపీడిసి జెడ్పీసీ అందరూ ఉండి మరి నాణ్యతగా అన్ని గ్రామాలలో చేయించి మరి మంచిగా పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో స్కూలే ముఖ్యము. ఇక్కడ చదువుకున్న తర్వాతనే రేపు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు. అందుకోసమనే ప్రాధాన్యత కేసీఆర్ గారు ప్రతి స్కూల్ డెవలపింగ్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరం ప్రతి గ్రామంలో అందరం ఐకమత్యంతో ఉండి స్కూల్ డెవలపింగ్ కోసం ఈ పని చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ విడతగా అన్ని గ్రామాలలో వస్తాయి కాబట్టి ఈ 4 లక్షలే కాకుండా ఇంకా 20 లక్షలు కానీ 50 లక్షల దాకా ఒక్కొక్క స్కూల్కు డెవలపింగ్ కోసం మరి కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నారు కాబట్టి దానికి అనుసరించుకుంటూ అన్ని గ్రామాలు డెవలప్ అయ్యేటట్టు మరి ఎంఈఓ గారు ఏఈ గారు అధికారులు దాన్ని చూసి మరి నాణ్యత పాటించాలని. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉపాధి హామీ పనుల్లో సౌకర్యాల కొరత ఏర్పడింది. మూదోడ్ మండల కేంద్రంలోని జలాల్ సాహూబ్ చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీటీసీ దేవోజీ భూమేష్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని సందర్శించి కూలీలకు ఉన్న బాధలు తెలుసుకోవడం జరిగింది. మా ముదోన్లో జలాల్ చెరువు పెద్ద చెరువు. ఈ చెరువు కింద దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఈ చెరువులో పూడిక తీయడం వల్ల చెరువు కట్టను బలోపేతం చేయడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతున్నది. అదేవిధంగా దాదాపు వారం నుంచి ఈ చెరువులో 250 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంకు ప్రభుత్వము ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ఈ తీవ్ర ఎండడం ఉండడం వల్ల 250 రూపాయల కూలీ చెల్లిస్తున్నారు. అలాగే ఇక్కడ కనీస సౌకర్యాలు కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇట్టి విషయాన్ని మేము జిల్లా పీడీ గారికి కూడా వివరిస్తాం. ఎందుకంటే మొన్న ఒక రైతుకు ఒక కూలికి దెబ్బ తగలడం వల్ల కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా లేకపోవడం, అతనికి 2-3 స్టిచెస్లు పడడం కూడా జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా వారికి కనీసం టెంటు సౌకర్యం కానీ అలాగే ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం కానీ మళ్ళీ ఇదే విధంగా ఈ చెరువు ముదోలుకు 5 కిలోమీటర్ల దూరం ఉన్నది. అందుకొరకే ఈ ఎండ తీవ్రత బాగా ఉండడం వల్ల కూలీలు చాలా నష్టపోతున్నారు. మేము దయచేసి ఉన్నతాధికారులకు కోరుకుంటున్నది ఏమనగా వీళ్ళకు ఏదైతే ప్రభుత్వం 250 రూపాయల కూలీ పూర్తి కూలీ చెల్లించి వీళ్ళకు కనీస సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుతున్నా. అలాగే ముదోలు గ్రామంలో దాదాపు 7-8 వేల లేబర్స్ ఉన్నారు. వాళ్లకు కొందరికి జాబ్ కార్డులు ఇన్యాక్టివ్ ఉండడం వల్ల పోస్టల్ అకౌంట్ ఉండకపోవడం వల్ల ఆధార్ కార్డులు జాబ్ కార్డుకు లింక్ లేకపోవడం వల్ల
ఇందులో కూడా జాప్యం జరుగుతున్నది ఇదంతా సవరించాలని కూడా నేను మరోసారి ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటున్నాను। यादाद्रि भुवनगिरी जिल्ला केंद्रंलो ई नेल 6న राहुल गांधी एसीसी उपाध्यक्षुलु वरंगल्लोनी रैतु संघर्षण सभकु वस्तुंडटंतो राजापेट मंडलं रैतुलु कांग्रेस पार्टी श्रेणुलु भारीगा तरली रावालनी राजापेट मंडल कांग्रेस पार्टी अध्यक्षुलु महेंदर गौड् पिलुपनिच्चारु। कार्यक्रम की राव जरूरी दी यावत् यादाद्रि भुवनगिरी जिला आलय निजर्ग राजापेट मंडल नीचे स्वच्छंद रैतु मैं कांग्रेस पार्टी श्रेणु विद्यार्थी मैं विद्यार्थिनी मुख्य बड़ बल वर्ग एन वरंगल राहुल गांधी गभन विजयवंत राजापेट मंडल पार्टी पक्षा కోరుతూ అదే విధంగా ముఖ్యంగా కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంలోకి రావడం అప్పుడు అనేక హామీలు ఇవ్వడం మరి రెండోసారి కూడా హామీలు ఇచ్చినారు బంగారు తెలంగాణ అని ఎన్నో ప్రకటనలు వచ్చినారు ఇప్పుడు ముఖ్యంగా రైతు సంఘర్షణ సభ ముఖ్య ఉద్దేశం ఇంతవరకు రుణమాఫీ లేదు ఎరువులు సబ్సిడీ లేవు విత్తనాలు సబ్సిడీ లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంట బీమా లేదు మా పండించిన రైతు కాస్త పుస్తో వరికి ఆ నీళ్లు లేక కరెంట్ లేక పాపం ఆర్గాల కష్టం చేస్తే ఉన్న వరికి మద్దతు లేదు ఈ ఆరేడు అంశాల మీదనే రేపు జరగబోయే వరంగల్ రైతు సంఘర్షణ సభ మీద ఉంటది కాబట్టి స్వచ్ఛందంగా మన మండలం నుంచి రావాల్సిందిగా రాజపేట మండల పార్టీ పక్షాన తెలియపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रानिकि रजक संघं जिल्ला अध्यक्षुडिगा एन्निकैन दुब्बाक रमेश मोट्टमोदटिसारिगा विच्चेसिन संदर्भंगा मुस्ताबाद मंडल रजक संघं अध्यक्षुडु कोत्तपल्लि नारायण आध्वर्यंलो घनंगा सन्मानिंचारु। జోహార్ గాడ్కే బాబుకు జోహార్ 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 గాడ్కే బాబుకు జోహార్ జోహార్ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి ప్రజల ఐక్యత వర్ధిల్లాలి జోహార్ జోహార్ తీతల ఎలమగు జోహార్ 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 తీతల ఎలమగు జోహార్ 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 అంబేద్కర్ గారికి జోహార్ 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 సంకేత గారికి బాబుకు జోహార్ 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 సత్ గారికి బాబుకు ముస్తాబ మండల రజక సంఘ ఆధ్వర్యంలో నేను గత మూడు నెలల క్రితం నన్ను జిల్లా సంఘంగా జిల్లా రజక సంఘం అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది। ముస్తాబా మండల రజక సంఘం ఆహ్వానం మేరకు నేను ఈ ముస్తాబా రజక సంఘం మండల రజక సంఘం గ్రామాధ్యక్ష ఆధ్వర్యంలో నన్ను సన్మానించినందుకు జిల్లా రజక సంఘం తరపు నుంచి నాకు ధన్యవాదాలు పాదవందనం తెలియజేస్తున్నాను। ఒకటే మీకు తెలియజేసే ఏమనగా మండల రజక సంఘానికి ఎక్కడే సమస్యలు ఉన్నా గ్రామాలైనా మండల గ్రామాలలో అలాగే మండల ఏదో మండల రజక సంఘం భవనం అన్నారు కోరిక మీద తప్పకుండా 100% అది కావాలని దాని విషయంలో గౌరవ అక్కర సినన్న నాయకత్వంలో తప్పకుండా గత 6 నెలల నుంచి సంవత్సరం లోపల తన సాధికుని తీర్చాం। అలాగే గ్రామాలల విగ్రహాల విషయంలో ఏదో చాకలైన విగ్రహాలు కూడా తప్పకుండా నామందుగైనా ప్రతి గ్రామంలో మన విగ్రహం ఉండాలి ఐలమ్మ విగ్రహం ఎందుకంటే ఇలా ఐలమ్మ ఫోటో మన ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వీరమంతా తప్పకుండా ప్రతి గ్రామంలో ఐలమ్మ విగ్రహం ఉండాలి నామందుగా కూడా నేను తప్పకుండా విగ్రహం ఉడిస్తాను మీకు। అలాగే కాకుండా చదువుకొని పిల్లలు మన పిల్లలు చాలామంది గరీబ్ ఉన్నారు వాళ్ళకు ఎక్కడ చదువుకొని పిల్లలకు మాత్రం నేను సంఘం జిల్లా దగ్గర వచ్చిందే దానికోసం వచ్చిన ఆ పిల్లలకు ఎక్కడ ఏదైనా బుక్స్ అయినా వాళ్ళకు హాస్టల్ ఫీజు అయినా నా వంతుగా తప్పకుండా జిల్లా సంఘం చేయాలి నా వంతుగా సంఘం జిల్లా తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ గ్రామాలలో సమస్యలు ఒకటే చెప్పేదన్నా గ్రామాల సమస్యలు దొబ్బుగాటి లేవు భవనం లేవు కాబట్టి ఆ సమస్యలు ఏదన్నా గౌరవ మండల అధ్యక్ష గారు మీరు తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాల ఏ సమస్యలు అక్కడ అధ్యక్షునితో కలిసి అవన్నీ రాసుకొని వస్తే ఆ సమస్యను తీర్చడానికి అందరి కోసం మనం పనిచేద్దాం। ఆ ఇన్ని రోజులు అధ్యక్షులకి కాకుండా మనం కొత్త తరానికి రావాలి ఇప్పుడు కూడా చాలామంది పెద్ద మనుషులు ఇప్పటివరకు ఏమైతున్నా ఇంకా ఆలోచనలు తప్ప ఐదు అని చెప్తారు ఖచ్చితంగా పెద్ద మనిషి ఆశయాలను కూడా
15 సంవత్సరాలు అన్న వాళ్ళ దేవనాయకులు అందరూ చాలా మంది పనిచేశారు. వీళ్ళకు వీళ్ళు అరే కొత్త అధ్యక్ష వచ్చినాక కొత్త మండల అధ్యక్ష ఇట్లా ఒక మార్పు నచ్చిందని చెప్పి రావాలని చెప్పి కోరుకుంటూ, ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీకు ఏ సమస్య గ్రామాల్లో మండలం ఏ సమస్య ఉన్నా నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. తప్పకుండా ఆ గౌరవ సీనానగర్ మనకి ఉన్నది కాబట్టి అధికారంలోనే మండల రాజ్య సంఘం గవర్నమెంట్ ఎక్కడ లాండునా అది కేటీఆర్ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడ తప్పకుండా తీసుకుని వచ్చి మనం భవనం కట్టించేవాక విశ్వస్తాని చెప్పి తెలియజేస్తున్నాను. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో కాసారపు దేవరాజ్ గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించినందున వారి భార్య చంద్రవకు రచక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కాసారపు దేవరాజు మతిశీతంతో ఆర్థిక ఇబ్బందులతో 3 నెలల క్రితమే చనిపోవడం జరిగింది. ఆయన వాళ్ళ బిడ్డ కూడా కరోనాతో చనిపోవడం జరిగింది. ఆయనకిద్దరు బిడ్డలే, పెద్ద కూతురు కూడా చనిపోవడం జరిగింది. కొంచెం బాగా బీద కుటుంబం కాబట్టి ఈరోజు పెద్ద మనసుతోని మన రమేష్ అన్న గారు ఆర్థిక సహాయం కింద 10,000 రూపాయలు ఆమెకు అందజేసింది కాబట్టి ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మే 6వ తేదీన వరంగల్ లో జరగనున్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ కొరకు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక కొంచెం సీరియస్ గా ఆలోచన మొదలైంది. రాజకీయంగా మీకే కాదు కింద ఉన్న వ్యవస్థలు కూడా కొంచెం నమ్మకం అనేది కన్వర్షన్ అవుతుంది. ఫస్ట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ హుజూరాబాద్ హుజూర్ నగర్ మీటింగ్ నుంచి మొదలుపెట్టి హుజూరాబాద్ దాకా గత 3 సంవత్సరాల భయం కదా తిరిగి ఉన్నాయి. అంటే ఓటు వరదల్లో జనంలో ఉమంత్ రెడ్డి గారు అనేది మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? 119 నియోజకవర్గాలలో మనం లీడర్లు మీరంటే ఎంపీలు డిప్యూటీలు సర్పంచ్లు వార్డ్ కౌన్సిలర్లు అందరూ కావాల్సిందే కదా. ఈ నియోజకవర్గంగా 101 నుంచే నియర్లీ గ్రామ పంచాయతీలు 120 వచ్చిందే సర్పంచ్ స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అయిపోయింది. రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభకు ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మా యొక్క కాంగ్రెస్ నాయకులు, మండలాధ్యక్షులు, సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, డిప్యూటీస్ అందరం కలిసి కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మేమందరం కూడా అన్ని ఈ నియోజకవర్గంలో 160 గ్రామ పంచాయతీలు 301 బూతుల నుంచి మా యొక్క కార్యకర్తలను తరలించే ఒక విషయాన్ని చర్చ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మేము ఒక ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పోస్టర్ ఆ రోజు సభకు హాజరయ్యే సమయంలో మా యొక్క వాహనాలకు పెట్టుకొని ఇక్కడ నుంచి మేము ఒక మా యొక్క యూనిటీని ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మా కార్యకర్తల బలాన్ని తెలియజేసుకుంటూ ముందుకు వాళ్ళని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ ఈరోజు మీరు చేద్దాం.